అవేర్నెస్ ఇస్తున్నారు, చాలా ఇస్తున్నారు. అవేర్నెస్ ఇస్తే మీకు ఓట్లు వస్తాయి, ఏళ్ళకి డబ్బులు రావండి. మీరు మాట్లాడాల్సింది ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా వెళ్ళి మాట్లాడాల్సింది అసెంబ్లీలో. మనకు కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి అసెంబ్లీలు మీరే కట్టించారు. ప్రస్తుతానికి తాత్కాలిక కోరుకోండి, మేబీ ఇంకొక టర్మ్ వస్తే శాశ్వతం కట్టించి వాళ్ళేమో తెలియదు. అసెంబ్లీలో అడిగితే చాలా బాగుంటది. అసెంబ్లీ పెట్టాలి కదా, అసెంబ్లీ పెడతారండి. మనం అసెంబ్లీలో ఉండట్లే కదండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వదిలిపెట్టేసి ఏడంతకు అవేర్నెస్ వేసుకుని వేళ్ళ దగ్గర ఓటింగ్ చేసుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యా ఆయన ఇట్లాగే వదిలేశారు. ఇప్పుడు మీరు అసెంబ్లీ వదిలిపెట్టారు, మీరు జనాలకు వస్తున్నారు అవేర్నెస్ ఇస్తున్నారు, వీళ్ళ దగ్గర మళ్ళీ ఓట్లు తీసుకుంటారు, మీరు ముఖ్యమంత్రి అవుతారు. మీరు 40 సంవత్సరాల్లో ఉన్న అనుభవంలో ఇప్పుడున్న రైతులే అప్పుడు ఉన్నారు, ఇప్పుడున్న రైతులు కడుపులు కొడుకులే వాళ్ళ రైతులు అవుతున్నారు, తొలి రైతులు అవుతున్నారు. అవే ఆత్మహత్యలు ఏమీ తేడలేదు, వీళ్ళ జీవితాలు ఏమీ కూడా మారలేదు. ఇంకొక విషయం అండి, మీ హయాంలోనే ఈ రోడ్డు కూడా ఉంది, మీ హయాంలోనే ఈ రోడ్డు కూడా పడలేదు. ప్రస్తుతానికి ఆ గోటేరు వరకు ఏదో వేసారు కొద్దిగా రోడ్డు, తర్వాత ఈ 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు దారి వేయడానికి వీళ్ళకి టైం అవ్వట్లేదు. ఎందుకంటే డబ్బులు అంటే వేయించండి, డబ్బులే లేవు మన దగ్గర. మనం అన్ని కూడా తెలంగాణ రావాల్సిన డబ్బులు మనం తీసుకోలేదు, మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు మనం తీసుకోలేదు. ప్రత్యేక హోదా వదిలిపెట్టాము, స్పెషల్ ప్యాకేజ్ అనుకున్నాం అది తీసుకోలేదు. అన్ని వదిలిపెట్టుకుని మనం కొట్టుకుంటాం. తప్పితే మనం ఎవరూ కూడా కేంద్రం మీద పోరాడడానికి అధికార పక్షానికి గడచలేము, ప్రతిపక్షానికి గడచలేము. అందరూ ఎక్కడికక్కడ వదిలేసి వీళ్ళందరినీ అనాథకృతి చేసేసి వదిలేశారు. చంద్రబాబు గారు, నేను పాపు కుర్రాడిని అండి, నేను పోరం పోతుని కాదు. నాకు బస్ టైం అవుతుంది హైదరాబాద్ వెళ్ళండి. ఇగో ఇక్కడ ఒక దొంగ, అక్కడ ఒక దొంగ, ఇక్కడ ఒక దొంగ, అక్కడ ఒక దొంగ, ఇక్కడ ఒక దొంగ, అక్కడ ఒక దొంగ. ఏం చేస్తావా, ఏం చేస్తావా, ఏం చేస్తావా, ఏం చేస్తావా, ఏం చేస్తావా.